వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్ లో బాలల దినోత్సవం సందర్భంగా మన పిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ ని మనం ప్రిపేర్ చేసుకుందాము. మనం బిఫోర్ వీడియోస్ లో డార్క్ చాక్లెట్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు వైట్ చాక్లెట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఈ వైట్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ ని చూద్దాము. ఇక్కడ నేను ముందుగా చూడండి, ఇది పౌడర్ షుగర్, లేకపోతే మీరు ఐసింగ్ షుగర్ కూడా దొరుకుతుంది మీకు మార్కెట్లో, ఈజీగా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐసింగ్ షుగర్ కనుక మీరు తెచ్చుకోకపోతే ఇంట్లోనే మీరు షుగర్ ని విధంగా పౌడర్ లాగా చేసుకుని మళ్ళీ మీరు కంపల్సరీ జల్లించుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల మీ చాక్లెట్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ షుగర్ పౌడర్ నేను 1/4 కప్ యూజ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ చూడండి, మిల్క్ పౌడర్ కూడా మనం ఫ్రెష్ తీసుకోవాలి. నేను నెస్ట్లీ మిల్క్ పౌడర్ తీసుకున్నాను, మిల్క్ పౌడర్ కూడా 1/4 కప్పే తీసుకున్నాను. ఇక్కడ షుగర్ పౌడర్, మిల్క్ పౌడర్ రెండు సేమ్ క్వాంటిటీ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే షుగర్ పౌడర్ రేషియోని తగ్గించుకోవచ్చు, ఎందుకంటే మనకి మిల్క్ పౌడర్ కూడా కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి. అలాగే ఒక చిన్న టీ స్పూన్ అంత మనం వెనిల్లా ఎసెన్స్ తీసుకోవాలి ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. 1/3 కప్ కోకోనట్ ఆయిల్ ని మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నాము. మీరు ఇక్కడ ఈ ప్లేస్ లో కోకోవా బటర్ యూస్ చేసుకోవచ్చు, అలాగే అన్సాల్టెడ్ బటర్ కూడా మీరు ఈ చాక్లెట్ ప్రిపరేషన్ లో యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు కోకోవా బటర్ అనేది సూపర్ మార్కెట్స్ లో కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ షాపింగ్ లో కానివ్వండి, చాలా ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ అయితే నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్ 1/3 కప్ యూస్ చేసుకుంటున్నాను. దీని వల్ల మన చాక్లెట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, అన్సాల్టెడ్ బటర్ 1 టీ స్పూన్ ఇక్కడ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ క్రష్ చేసుకున్న నట్స్ అనేవి ఆప్షనల్, మీకు నట్స్ లేకపోయినా కూడా పర్వాలేదు, జస్ట్ మనం టేస్ట్ కోసం యూస్ చేసుకుంటున్నాము. అలాగే మనం చాక్లెట్ ని మనం మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ ని అలాగే ఒక స్పాచ్యులా. నెక్స్ట్ చూడండి, మనం ఈ చాక్లెట్స్ ని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక సిలికాన్ మోల్డ్ ని యూస్ చేస్తున్నాను. ఈ మోల్డ్స్ అనేవి మీకు డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి, మీకు ఇష్టం వచ్చింది మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చూసాం కదా ఈ వైట్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ ని. ఇప్పుడైతే ముందుగా మనం ఈ చాక్లెట్ మిక్చర్ ని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ లో మనం వాటర్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ చూడండి, ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ పెట్టాను. ఈ వాటర్ మనకు కొంచెం బాయిల్ అవ్వాలి. చూడండి, ఇక్కడ మన వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ గిన్నెని పెట్టుకుందాము. ఈ గిన్నె అనేది మన వాటర్ కి టచ్ కాకూడదు అనమాట, జస్ట్ మనం కరెక్ట్ గా ఈ విధంగా పెట్టుకోవాలి. మనం లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. చూడండి, మనం బౌల్ ని పెట్టుకున్నాం కదా, ఫస్ట్ మనం తీసుకున్న ఈ కోకోనట్ ఆయిల్ ని మనం వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది చాలా తొందరగానే హీట్ అయిపోతుంది. అందులోనే మనం తీసుకున్న ఈ బటర్ ని కూడా వేసుకుందాము. వేసుకొని మనం కొంచెం మెల్ట్ అయ్యే వరకు మనం పెట్టుకుందాము. చూడండి, ఇక్కడ మన బటర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం తీసుకున్న ఈ షుగర్ పౌడర్ ని వేసుకుందాము. వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా మీరు కంప్లీట్ లో ఫ్లేమ్ లోనే పెట్టేసి మీరు మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ మిల్క్ పౌడర్ ని కూడా యాడ్ చేద్దాం. చూడండి, మిల్క్ పౌడర్ ని కూడా ఈ ఆయిల్ లో మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే మనం తీసుకున్న ఈ ఎసెన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని మనం చక్కగా మిక్స్ చేసుకుందాము. లంప్స్ ఫామ్ కాకుండా మీరు మిక్స్చర్ ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనం మిక్స్ చేసుకునేటప్పుడే మనం ఇంకా ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువ హీట్ అయిపోతే మీకు ఇది మిక్స్చర్ అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకోసం మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మన మిక్స్చర్ రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మీరు బాగా బీట్ చేసుకుంటే మీ మిక్స్చర్ అనేది చక్కగా ఈ విధంగా మిక్స్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మన మిక్స్చర్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ చాక్లెట్ మిక్స్చర్ ని మనం మోల్డ్స్ లో ఫిల్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఒక సిలికాన్ మోల్డ్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ని ఈ విధంగా ఒక చిన్న స్పూన్ తీసుకొని మీరు ఇందులో వేసేసుకోవడమే. చూడండి, మొత్తం వేయకుండా సగం వరకు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్రష్ చేసి పెట్టుకున్న మనం నట్స్ ఉన్నాయి కదా, ఈ నట్స్ ని కూడా మనం వేసుకుందాము. మధ్య మధ్యలో క్రంచీగా చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ వాటి మీద ఇంకొంచెం ఈ మిక్స్చర్ ని మనం ఫిల్ చేద్దాము. చూడండి, ఇంకొకటి కూడా అలానే మనం ఫిల్ చేద్దాము.
చూడండి మళ్ళీ కొన్ని నట్స్ అలాగే ఈ మిక్స్చర్ అన్ని మనం ఇలాగే ఫిల్ చేద్దాము. చూడండి మనం మిక్స్చర్ మొత్తాన్ని ఈ విధంగా మనం ఈ మోల్డ్స్ లో మనం ఫిల్ చేసుకుని జస్ట్ మనం ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకుని మనం నియర్లీ 1 అవర్ వరకు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మన చాక్లెట్స్ అనేవి చక్కగా రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. చూడండి 1 అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్ లో నుంచి చాక్లెట్ మోల్డ్ ని తీసాను. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మన చాక్లెట్స్ చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోయినాయో, మనకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ చాక్లెట్స్ ని డీమోల్డ్ చేసుకుందాము. చూడండి మనకి సిలికాన్ మోల్డ్ కాబట్టి చాలా ఈజీగా మనం డీమోల్డ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మీ చాక్లెట్ అనేది వచ్చేస్తుందో. అలాగే ఇంకోటి కూడా మనం తీసుకుందాము. చూడండి మనం తీసి ఈ విధంగా ఒక ప్లేట్ లో మనం పెట్టుకుందాము. చూడండి అన్ని మనం ఇదే విధంగా చక్కగా డీమోల్డ్ చేసేసుకుందాము. చూడండి మీకు ఇంత ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి మన చాక్లెట్స్ అన్ని నేను ఈ విధంగా డీమోల్డ్ చేసి ప్లేట్ లో అరేంజ్ చేసేసాను. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ చాక్లెట్స్ ని. సో ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్ గా ఈ చిల్డ్రన్స్ డేకి మీ పిల్లలకి మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, మీరు మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరు ఈ వైట్ చాక్లెట్ రెసిపీని ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.